ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు 27 ఏళ్ల ఆఫ్రీన్. వీరిలో ఒక మగబిడ్డ, ముగ్గురు ఆడబిడ్డలు. హైదరాబాద్లోని మెహదీపట్నంలో మీనా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. 26 అక్టోబర్ ఆసుపత్రికి వచ్చిన నెలను నిండిన గర్భిణి ఆఫ్రీన్కు బీపీ ఎక్కువగా ఉండడంతో సిజేరియన్ చేసి ప్రసవం చేశామని వైద్యులు తెలిపారు. నిన్న పేషెంట్, ఇది ఆఫ్రీన్ పేషెంట్, 27 ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ హాఫీజ్ బాబానగర్ నుంచి వచ్చింది ఆమె. ఆమెకి ఇంకా ముందు 2 డెలివరీస్ అయింది, నార్మల్ డెలివరీస్, 2 పాపలు ఉన్నారు. ఇది థర్డ్ ప్రెగ్నెన్సీ ఆమెకి. ఈమె పిల్లలు కావడానికి ట్యాబ్లెట్స్ తీసుకుంది, అందుకోసం ఆమెకి 4 క్వాడ్రప్లెట్స్ కన్సీవ్ అయ్యింది. ఆమె ఎమర్జెన్సీలో వచ్చింది మా దగ్గర. ఆమెకి బీపీ ఉంది 2-7 మంత్స్ నుంచి, కానీ మేము బీపీ చెక్ చేసుకుంటే 140-90 బీపీ వస్తుంది. ఆమె కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఆమెకి స్వెల్లింగ్ ఉండి చాలా ఫీట్లో చాలా ఉంది, అన్ఈజీగా ఉంది. అందుకోసం మనం స్కాన్ చేసి ఆమె కండిషన్ ప్రకారం ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాలని డిసైడ్ చేశాం. ఎమర్జెన్సీ సెక్షన్ చేశాము, సిజేరియన్ సెక్షన్ చేశాం. 4 బేబీస్ పుట్టారు. ఫస్ట్ బాబు మేల్ బేబీ, 1.5 కేజీ బేబీ. సెకండ్ 1.3 కేజీ ఫీమేల్ బేబీ. థర్డ్ 1.4 కేజీ ఫీమేల్ బేబీ. ఫోర్త్ బేబీ మళ్ళీ 1.5 కేజీ ఫీమేల్ బేబీ. 3 ఫీమేల్స్, 1 మేల్ బేబీ. మా బేబీస్ చాలా మంచిగా ఉన్నారు, నార్మల్ ఆక్సిజన్లోనే ఉన్నారు. అది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇవాళ చేశాం, ఏం లేదు. ఇది ఆపరేషన్ నిన్న 5 o'clock స్టార్ట్ అయ్యి 8 o'clock వరకు నడిచింది. నార్మల్గా మనం 30-40 మినిట్స్లో నార్మల్ సిజేరియన్ చేసేద్దాం. మనం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేసి అందరూ కలిసి చేశారు. ఇప్పుడు ఇవాళ బేబీస్ మదర్స్ మంచిగా ఉన్నారు. ఇది ఫస్ట్ టైం చేసాం 4 క్వాడ్రప్లెట్స్కి, 4 బేబీస్కి. ఇక ముందు 3 బేబీస్కి ట్విన్స్ మనం ఈ 1 వీక్ నుంచే 3 ట్విన్స్కి చేసాం మేము. లాస్ట్ వీక్, ఈ వీక్ కలిసి 3 పేషెంట్స్కి ట్విన్స్ చేసాం మనం. ఇది 2nd week of October. కానీ ట్విన్స్ ట్రిప్లెట్స్ కూడా 3 బేబీస్కి కూడా 3-4 టైమ్స్ చేశాం మేము. కానీ ఇది ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్లో, ఫస్ట్ టైం చేస్తున్నాం మన హాస్పిటల్లో మనం. మీకు ఎలా అనిపించింది యాజ్ అ డాక్టర్గా? మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వీ కుడ్ సేవ్ ద బేబీ. మనం బేబీస్కి కూడా సేవ్ చేసాం, మదర్కి కూడా సేవ్ చేసాం, మంచిగా చేసాం. ఆ టైంలో ఆపరేషన్ మీరు మామూలుగా చెప్పినట్టుగా 30-40 నిమిషాల్లో అయిపోయి సిజేరియన్, ఇంత లాంగ్ తీసుకుందంటే అప్పుడు ఎట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి? చాలా బ్లీడింగ్ అంత, ఎంత బ్లీడింగ్ అవుతుంది, చాలా బ్లీడింగ్ అవుతుంది. అదే కంట్రోల్ చేయడానికి మాకు చాలా స్ట్రగుల్ చేశాం, కానీ లాస్ట్గా మొత్తం బ్లీడింగ్ స్టాప్ అయింది. మొత్తం మంచిగా చేసేసి అప్పుడు క్లోజ్ చేశాం. లేకపోతే అక్కడ బ్లీడింగ్ అంతా ఉంటే పేషెంట్ మధ్యలో లో బీపీలో షాక్లో కూడా పోయింది. మళ్ళీ వాళ్ళు బ్లడ్ ఇచ్చేసి ఐసీయూ టీమ్, అది ఎన్ఎస్టీసీఆర్ టీమ్ కలిసి వాళ్ళు మేనేజ్ చేసే వరకు అప్పుడు మనం ఆపరేషన్ వల్ల అది సూచర్స్ తీసుకొని బ్లీడింగ్ స్టాప్ చేయబడే వల్ల అది బ్లీడింగ్ స్టాప్ అయితే పేషెంట్ కొంచెం మంచిగా అయిపోయింది. వీళ్ళ పేషెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ సిచ్యుయేషన్? గైనకాలజిస్ట్గా నలుగురు పిల్లల్ని అంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు లేడీస్? వాళ్ళకి ఎనీమియా ఎక్కువ అయిపోతుంది, బ్లడ్ తక్కువ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ సప్లై బేబీస్కి కూడా ఇవ్వాలి, మదర్కి డైట్ మంచిగా తీసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు మంచి బీపీ ఉంది ఈ పేషెంట్కి, బీపీ వల్ల ఆమెకి ఫిట్స్ కూడా రావచ్చు. అది ఎప్పుడైనా ఉమ్మనీరప్పుడు కూడా పోవచ్చు, అది పిఆర్ఓఎం చేస్తాం. ఎప్పుడైనా అది రప్చర్ ఆఫ్ మెమరీస్ అవ్వచ్చు, అది ఆపరేషన్ అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే సడన్గా అంత వెయిట్ తీసేసుకుంటాం కదా కడుపు నుంచి, బేబీస్ వెయిట్, ప్లసెంటా వెయిట్, మళ్ళీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వెయిట్, అన్ని వెయిట్స్ ఒకసారి అయిపోతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఇది అది ఏటోనిక్ పీపీహెచ్ అని చెప్తాం. కానీ ఈమెకి ఏమంటే అంటే ప్లాసెంటా ఉంది కదా, 4 ప్లాసెంటాస్ ఉన్నాయి,
ఫోర్ ప్లాసెంటాస్కి లోవర్ సెగ్మెంట్లో కూడా ఉంటే కూడా ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది ఆమెకి. ఒకసారి ఎమర్జెన్సీలో చూపడానికి బీపీ ఎక్కువ అవుతుందని ఒకసారి కన్సల్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు మనం ఏం చేసి ఆమెకి ఆపరేషన్ చేసేస్తేనే మంచిది, బేబీ కూడా మంచిగా అయిపోతుంది, మదర్ కూడా మంచిగా అయిపోతుంది. అఫ్రీన్కి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆ ఇద్దరు సాధారణ ప్రసవం ద్వారానే పుట్టారు. నలుగురు పిల్లలు ఒకేసారి పుట్టబోతున్నారని సంతోషంగానే ఉన్నా తన చెల్లెల ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉండేదని అఫ్రీన్ సోదరుడు అజీజ్ చెప్పారు. ఫస్ట్ మేము పరేషాన్ అయిపోయింది, ఎందుకంటే ఫోర్ పిల్లలు అంటే మా సిస్టర్ ఎట్లా అవుతుంది, చాలా పరేషాన్ అవుతాను. దానికి మంచిగా ఉన్నానే, చాలా ఫోర్ బిడ్డలు ఉన్నది మంచిగా. రెండు పిల్లలు ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నాయి, రెండు ఆడపిల్లలు ఉన్నాయి. మంచిగా ఉన్నది మేడం, మంచిగా ఉన్నది, చాలా హాయిగా ఉన్నా. ఎందుకంటే ఖుషి ఉన్నా మేము, ఒక్కసారి నాలుగు పిల్లలు అంటే మేము కూడా చాలా ఖుషి అయిపోయింది మేడం. ఏం లేదు. అఫ్రీన్ భర్త ఉద్యోగ నిమిత్తం ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు.